నీ పెయిన్, బ్యాక్ పెయిన్, షోల్డర్ పెయిన్, ఎటువంటి మొండి నొప్పులనైనా తగ్గించే క్లినిక్ ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్. కోలీవుడ్ సూపర్ స్టార్ తలైవా ఇటీవలే లాల్ సలాం సినిమాతో ప్రేక్షకులను అలరించాడు. ఆయన కూతురు ఐశ్వర్య రజనీకాంత్ తెరకెక్కించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. ప్రస్తుతం తలైవా వెట్టయ్యన్ అనే సినిమాలో నటించనున్నారు. ఈ సినిమాకు టీజీ జ్ఞానవేల్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇదిలా ఉండగా ఇటీవల గుజరాత్ లోని జామ్నగర్ లో ముఖేష్ అంబానీ, నీతా అంబానీల తనయుడు అనంత్ అంబానీ రాధికా మర్చెంట్ ప్రీ వెడ్డింగ్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో తన ఫ్యామిలీతో కలిసి రజనీకాంత్ సందడి చేశారు. తన భార్య లత, కూతురు ఐశ్వర్యతో కలిసి తలైవా హాజరయ్యారు. 3 రోజుల పాటు కొనసాగిన ఈ వేడుకలు ఆదివారంతో ముగిశాయి. కాగా వేడుకకు వెళ్తున్న రజనీకాంత్ తన ఫ్యామిలీతో కలిసి ఫోటోలకు పోజులిచ్చారు. అయితే అదే సమయంలో ఒక మహిళ వారి వెనకాలే నడుస్తూ వచ్చింది. ఆ మహిళ పట్ల రజనీకాంత్ ప్రవర్తించిన తీరు అందరికీ ఆగ్రహాన్ని తెప్పిస్తుంది. రజనీకాంత్ తన భార్య కూతురుతో కలిసి ఫోటోలకు పోజులిస్తుంటే ఒక మహిళ వెనకాలే రాగా ఆమెను పక్కకు వెళ్ళు అనేలా తన చేత్తో సైగ చేస్తూ కనిపించారు రజనీకాంత్. ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్స్ కమెంట్స్ చేస్తున్నారు. ఆ మహిళ పట్ల రజనీకాంత్ వివరించిన తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక నెటిజన్ రాస్తూ, కండక్టర్ స్థాయి నుంచి వచ్చారు కానీ పేద ప్రజలకు అల్లుడికి కూడా మర్యాద ఇవ్వరంటూ రాసుకొచ్చారు. మరో నెటిజన్స్ రాస్తూ, స్టార్ హీరో ఒక మహిళతో ఎలా వివరిస్తున్నాడో చూడండి, ఆయన అభిమానిగా ఉన్నందుకు సిగ్గుపడుతున్నా అంటూ కమెంట్ చేశారు. అదే ఆయన అసలు రంగాని ఒకరు రాయగా, రజనీకాంత్ చీప్ బిహేవియర్ అంటూ మరొక నెటిజన్ రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.